हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस कांसेप्ट चाला इनोवेटिव गा उंटुंदि। ई बिजनेस नी मीरु गनुक करेक्ट वे लो गनुक स्टार्ट चेसि मार्केटिंग गनुक चेस्ते అసలు మీరు స్టాక్ని సప్లై చేయలేక క్యూ లైన్లో కట్టారు కస్టమర్స్. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, లైసెన్సెస్ ఏంటి, అన్నీ కూడా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఆర్గానిక్గా మనం ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేయడం. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా జబ్బుల బారిన పడుతుండడానికి కారణం మనం ఇంట్లో వాడుతున్నటువంటి ఆయిల్స్. సో ఈ ఆయిల్స్ జనరల్గా మనము వేరుశనగ నూనె ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మనకి ఒక లీటర్ ఆయిల్ రావాలి అంటే సుమారుగా 4 కేజెస్ ఆఫ్ మనకి గ్రౌండ్ నట్స్ కావాలి. సో 4 కేజెస్ గ్రౌండ్ నట్స్ ఎంత కాస్ట్ ఉంటుంది, వచ్చే ఆయిల్ ఎంత అనేది బేస్ చేసుకొని మనకి బయట మార్కెట్లో ఎందుకు దొరుకుతుందో ఆయిల్ అనేది క్యాలిక్యులేషన్ కనుక మీరు చేస్తే అది కల్తీయా లేకపోతే ఒరిజినల్లా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలాగా గ్రౌండ్ నట్ ఆయిల్కి సంబంధించి మనం ఆర్గానిక్గా అంటే అది మీరు మిషన్లో కావచ్చు లేకపోతే కొయ్యగానుగా అని చెప్పేసి కొత్తగా మిషన్స్ వచ్చినాయి, అటువంటి మిషనరీస్ కానీ పర్చేస్ చేసుకొని ప్యూర్గా ఉన్నటువంటి ఆయిల్. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనం ఎక్కువగా వాడేటటువంటి ఐటమ్స్ మసాలాస్. సో ముఖ్యంగా కారపొడి కావచ్చు, పసుపు పొడి కావచ్చు, గరం మసాలా కావచ్చు, ధనియాల పొడి కావచ్చు, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కానీ మనం పాత రోజుల్లో రోట్లో దంచేవాళ్ళం. సో ఇలాగా ఇప్పుడు ప్రస్తుతం మనము రోట్లో దంచాల్సిన అవసరం లేదు మనుషుల్ని పెట్టి. సో డైరెక్ట్గా మిషనరీస్ కొత్తగా వచ్చేసి ఉన్నాయి. ఆ మిషనరీస్ ఏంటంటే మనం దాంట్లో వేయంగానే మిషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అవే దంచుతాయి. సో రోట్లో దంచినటువంటి పౌడర్స్, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంతకుముందు మనం విసిరితే వచ్చేటటువంటి పిండి వచ్చేది. సో రోల్లో విసురుతూ ఉంటే మనకి పిండి వచ్చేది. సో ఇందులో రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, బియ్య పిండి కావచ్చు, తర్వాత వచ్చేసి శనగపిండి కావచ్చు, ఇటువంటి పిండ్లన్నీ కూడా మనము రోట్లో రుబ్బుకునేవాళ్ళం పాత రోజుల్లో. సో ఇప్పుడు మనం రుబ్బుకోవాలంటే కొంచెం నామూషిగా పడుతున్నాం, కానీ ఆర్గానిక్ ఐటమ్స్ వల్ల హెల్త్కి చాలా చాలా మేలు జరుగుతుంది. అవన్నీ మనము పాత రోజులు అన్నీ వదిలేసాం. ఒకప్పుడు ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే అంటే మన తాత ముత్తాతలకి ఎన్ని జబ్బులు ఉండేవి, వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంత దూరం నడిచేవాళ్ళు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, హాస్పిటలైజ్డ్ అయినప్పుడు హాస్పిటల్స్కి ఎంత ఖర్చు చేసేవాళ్ళు. ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్నటువంటి జనరేషన్ ఎంత హెల్తీగా ఉన్నారనేది ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, కాలుష్యం కావచ్చు, రెండవది వచ్చేసి మనం తీసుకునేటటువంటి ఆహారం, ఫుడ్. సో ఇటువంటి వాటి వల్లనే ఎక్కువగా మనము జబ్బులా పడుతూ ఉన్నాం. సో వీటిలన్నిటికీ చెక్ పెడితే దాన్ని బిజినెస్ రూపేణా మనం కనుక టేక్ ఓవర్ చేస్తే, సో ఇప్పుడు నేను చెప్పింది ఒకటి కొయ్యగానుగా, తర్వాత వచ్చేసి మసాలా ఐటమ్స్, మూడవది వచ్చేసి పిండి, రాగి పిండి ఇవి చెప్పాను కదా, ఇటువంటి ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ఆల్ ఇన్ వన్ హెల్తీ ఫుడ్ ప్రోటీన్ పౌడర్ అంటారు. దాన్ని కూడా మనము ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ కలిపి తయారు చేసి వీటిలన్నిటినీ ఒకే చోట నుండి మనం కనుక సప్లై చేస్తే 100కి 100% ఎవర్ గ్రీన్ బిజినెస్ అన్నమాట. దీన్ని ధైర్యం చేసి మంచి లొకేషన్స్లో మీరు పెద్ద స్పేస్ ఒకటి తీసుకొని అక్కడ మిషనరీస్ ఇన్స్టాల్ చేసి ప్రొడక్షన్ చేసి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని కనుక చేస్తే మంచి సక్సెస్ అవుతారు. అలాగే ఎవరైనా కానీ వచ్చి మన దగ్గరికి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తే మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. సో ఇందులో మనకి మార్జిన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ప్రతి ఐటెం కూడా ఆర్గానిక్గా తయారు చేసి మనం సప్లై చేస్తాం కాబట్టి మనము డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మెటీరియల్ని కనుక పర్చేస్ చేసుకోగలిగితే మనకి 60% వరకు మార్జిన్ ఉంటుంది. సో వీటితో పాటు మనకి ఆర్గానిక్గా దొరికేటటువంటి తేనె కావచ్చు, ఇంకా ఇతరత్ర ఐటమ్స్ కుంకుడుకాయలు అని చెప్పేసి, బెల్లం అని చెప్పేసి తాటి బెల్లం లేదా ఆర్గానిక్గా దొరికేటటువంటి బెల్లం, ఇటువంటివన్నీ కూడా ఒకే ప్లేస్లో కనుక మనం పెట్టి కనుక
ఆర్గానిక్ ఐటమ్స్ అని కనుక సేల్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్. ఈ ఫుడ్ లైసెన్స్ మీరు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ని కనుక సంప్రదిస్తే వాళ్ళు మీకు కంప్లీట్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, స్టేట్ లైసెన్స్ తీసుకోవాలన్నా లోకల్ లైసెన్స్ తీసుకోవాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా ఫుడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మన ఓన్ బ్రాండ్ని సెట్ చేసుకొని మనం బిజినెస్ని స్టార్ట్ చేసి పర్ డే మినిమం చెప్తున్నాను 20,000 కౌంటర్ అవుతుందంటే ఒకసారి ఆలోచించండి. మనకు ప్రాఫిట్ 10,000 ఉంటుంది పర్ డే, అంటే మంత్లీ సుమారుగా 3 lakhs వరకు ఉంటుంది. మనం ముఖ్యంగా కస్టమర్స్ యొక్క ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటారా, జస్ట్ మన దగ్గర ఈ ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్పేసి లోకల్లో పాంప్లెట్స్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అలాగే గ్రౌండ్స్ దగ్గర పాంప్లెట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. లోకల్ టీవీ ఛానల్స్లో కావచ్చు, లోకల్ న్యూస్ పేపర్స్లో కావచ్చు, మనలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు. మీరు ప్రమోషన్ చేసుకున్న తర్వాత అసలు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ మంతే మీకు బెటర్ బిజినెస్, బెస్ట్ బిజినెస్ వస్తుంది. కానీ ఒక కరెక్ట్ వేలో ప్లాన్డ్గా మీరు ఐటమ్స్ని క్వాలిటీగా మంచి రెస్పాన్స్ వచ్చేటట్టుగా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఒకవేళ ఏదైనా ఫాల్ట్స్ ఉన్నా కానీ ఫీడ్బ్యాక్తో మనం రెక్టిఫై చేస్తూ కనుక ఈ బిజినెస్ని చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.